మహబూబాబాద్ జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. కలెక్టరేట్ వద్ద సెంటరింగ్ పనులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు జాకీలు ఉన్నట్టుండి కూలిపోవడంతో 9 మంది కూలీలు గాయపడ్డట్టుగా తెలుస్తోంది. అయితే ప్రమాద సమయంలో 125 మంది ఆ ప్రాంతంలో పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. సెంటరింగ్ పనులు చేస్తుండగా ఉన్నట్టుండి జాకీలు పక్కకు తొలగడంతో ఒకసారిగా నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయినట్టుగా తెలుస్తుంది. వారిని మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. 9 మందికి మాత్రం తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. సెంటరింగ్ కింద ఉన్న 2 జాకీలు విరగడంతో ఈ ప్రమాదం సంభవించినట్టుగా ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ కిషోర్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. కిషోర్. సంధ్య, మహబూబాబాద్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న కలెక్టరేట్ భవనం లో చేపడుతున్న పనులలో అపశృతి చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే కలెక్టరేట్ వద్ద భవనం ముందున్న ఎంట్రన్స్ స్లాబ్ లో సెంట్రల్ కూలీ 9 మంది కూలీలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన దగ్గరలో ఉన్న ఏరియా హాస్పిటల్కు మాత్రం తరలించి ప్రస్తుతమైతే చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద సమయంలో ఇటు కూలీలు ఏదైతే 120 మంది కూలీలు ఉన్నట్లుగా కూడా అధికారులు మాత్రం గుర్తించడం జరిగింది. మొత్తం మీద ఇటు ఒక కూలీలు పనిచేస్తున్న తరుణంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఇక్కడ పనిచేస్తున్న కూలీలు కూడా ఇటు భయాందోళనకు గురైన పరిస్థితి. ఒక్కసారిగా సెంట్రల్ ఏదైతే సెంటరింగ్ చేస్తున్న సమయంలో ఈ కుప్ప కూలడంతో అక్కడ పనిచేస్తున్న మరికొంతమంది కూలీలు కూడా బయటికి వచ్చి భయాందోళనకు గురైన పరిస్థితి. వెంటనే స్పందించిన అధికారులు మాత్రం వీరిని ఏదైతే 9 మందికి తీవ్ర గాయాలయ్యాయో వారిని గుర్తించే పనిలో పడ్డారు. వారి ప్రధానంగా ఇటు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న హాస్పిటల్కి అయితే తరలించి ప్రస్తుతమైతే చికిత్స అందిస్తున్నారు. ఇటు కలెక్టర్ భవనంలో ముందు వెనుక ఉన్న స్లాపులు నిర్మాణంలో ఉండగా ఇలాంటి ప్రమాదం జరగడం మాత్రం ఇటు కూలీలు కూడా భయాందోళనకు గురైన పరిస్థితి మాత్రం ఇటు మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే అధికారులు కూడా అక్కడ వెళ్లి జరిగిన విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదానికి ఏ విధమైన కారణమై ఉంటుందనే కోణంలో కూడా వారు ఆరా తీసి ఉన్నతాధికారులకు కూడా నివేదిక ఇచ్చే అవకాశం మాత్రం మహబూబాబాద్ జిల్లాలోని కలెక్టర్ నిర్మాణంలో ఉన్న కలెక్టర్ ఆఫీస్ వద్ద కనబడుతుంది. సంధ్య, మరి గాయపడిన 9 మంది పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే కొంతమంది చిన్న చిన్న గాయాలతో తప్పించుకున్న విజువల్స్ అయితే మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. మరి ఎంతమంది తీవ్రంగా గాయపడ్డట్టుగా అధికారులు చెప్పడం జరిగింది? ఇప్పటి వరకు ఇటు మహబూబాబాద్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ భవనం స్లాప్ ఎంట్రన్స్ కూలిపోవడంతో ఒకసారిగా ఇటు ఇక్కడ పనిచేస్తున్న కూలీలు కూడా భయాందోళనకు గురయ్యాయి. సుమారు 125 మంది కూలీలు కూడా ఇక్కడ పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో 9 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని ఏరియా హాస్పిటల్కి అయితే తరలించారు. అంటే మొత్తం మీద వీరు యూపీకి సంబంధించిన కూలీలుగా కూడా గుర్తించడం జరిగింది. వారి ఒక మంచి చెడ్డలను కూడా తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ కూడా అక్కడికి చేరుకొని వారికి మెరుగైన చికిత్స అందించాలని కూడా ఇటు డాక్టర్లను కూడా చెప్పిన పరిస్థితి. మొత్తం మీద 9 మంది కష్టమైతే ఆరోగ్యం నిలకడగా ఉంది. స్వల్ప గాయాలు కొంతమందికి అయ్యాయి. మరికొంతమంది కూడా తీవ్ర గాయాలు కావడంతో వారికి ఇక్కడ ఉంచి చికిత్స అందించాలా లేకుంటే వరంగల్ ఎంజిఎం కు తరలించి మెరుగైన చికిత్స అందించాలా అన్న విషయాన్ని కూడా ఇటు అధికారులు మాత్రం తెలుసుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు మాత్రం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గౌతమ్ ఆధ్వర్యంలో కూడా ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని మాత్రం తెలుసుకుంటున్న పరిస్థితి మాత్రం ఉంది. ఓకే, థ్యాంక్ యూ కిషోర్.